वेलकम टू सिटी नजारिया। सो ఏంటి హైదరాబాద్ లో సముద్రం ఎక్కడ వచ్చింది అనుకుంటున్నారు కదా? నేనే సముద్రం దగ్గరికి వచ్చానండి. హైదరాబాద్ లో సిటీలో ఉన్న ప్లేసెస్ పై నజర్ వేస్తూ ఉంటాం కదా, సో వైజాగ్ వచ్చాను. ఇక్కడ కూడా ప్లేసెస్ పై నజర్ వేసి మీకు చూపించేద్దాం అనుకుంటున్నాను. సో మీరు రెడీ కదా? చలో బోట్ అక్కడ బాబు చచ్చను. బీచ్ రోడ్ ఒక 32 కిలోమీటర్స్ ఉంటుంది. 32 కిలోమీటర్స్ బెల్ట్ మొత్తం బీచ్ ఏరియా కనిపిస్తుంది. మనం హార్బర్ నుంచి భీమ్లీ రోడ్ వరకు చూసుకుంటే అలా మనం వైజాగ్ లో ఆర్కే బీచ్ అంటే రామకృష్ణ బీచ్, ఋషికొండ, భీమ్లీ, ఎన్నెట్టి పార్క్, కైలాష్ గిరి, ఇంకా ఈ ప్లేసెస్ ఎక్కడికి వెళ్ళినా మనకి బీచ్ ఒకవైపు కనిపిస్తూనే ఉంటుంది. చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్. మీరు కూడా నజర్ వేసి ఎంజాయ్ చేయండి. బీచెస్కి వచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. కొన్ని ప్లేసెస్లో అలలు చాలా ఎక్కువ వస్తుంటాయి. ఇక్కడ కొంచెం ఫ్లాట్గా ఉంది. ఇలాంటి ప్లేసెస్లో కొంచెం పర్వాలేదు లోపలికి వెళ్ళినా. కానీ ఆర్కే బీచ్లో కొన్ని డేంజర్ జోన్స్ అండ్ బోట్స్ పెడుతూ ఉంటారు. డెఫినెట్గా వాటిని ఫాలో అవ్వాలి, లేకపోతే తెలుసు కదా అలా ఎంత డేంజర్, ఇలా వచ్చి ఇలా తీసుకుని వెళ్ళిపోతుంది మనిషిని లోపలికి. ఎంజాయ్ చేయాలి అంతే. ఓకే, నార్మల్గా సన్ రైజ్ సన్సెట్ చూడడానికి చాలామంది ఇష్టపడుతుంటారు. అదే సూర్యోదయం సూర్యాస్తమయం. ఇంకా బీచ్లో అది అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. వైజాగ్లో ఆర్కే బీచ్లో మనం ఉన్నాము. సో సన్ రైజ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వాటర్లో అలా సన్ రైజ్ పడుతూ ఉంటే బాబా సూపర్ వ్యూ. అందమైన బీచ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. వైజాగ్లో ఒక బ్యూటిఫుల్ సిటీని చూడొచ్చు, బీచ్ చూడొచ్చు, అలాగే మత్స్యకారుల జీవన శైలిని కూడా చూడొచ్చు. సముద్రంలో చూసారు కదా మనకు ఒక బోట్ కూడా కనిపిస్తుంది. ఆ బోట్లో మత్స్యకారులు వేటకెళ్ళి వస్తున్నారు. చేపలు పట్టే వాళ్ళని చూసాం కదా, వలాది వేసి రెడీగా చేపలు పట్టడం ఉన్నారు కదా. సో కష్టపడి కిందకి దిగాను మీకు చూపిద్దామని. చేపలు పట్టేసినట్టున్నారు వాళ్ళు. చలో చూద్దాం. రోజు ఇక్కడ సముద్రంలో చేపలు పడతారు వీళ్ళు. చేపలు వచ్చేసేటే ఇక మార్కెట్స్ తీసుకెళ్ళిపోతున్నారు. లైవ్ ఫిష్ ఫస్ట్ టైం పట్టుకుంటున్నాను, చూసారా. ఇప్పుడు వలలు మూసేస్తారు, మళ్ళీ ఇంకో వేటకి వెళ్ళి సిద్ధమైపోతారు. అంతే కదా, మళ్ళీ ఎప్పుడండి? మధ్యాహ్నం 2 గంటలకా? ఓకే, బాయ్. వైజాగ్ బీచ్ రోడ్లో ఉన్నాము. ఒకప్పుడైతే ఇదంతా కొండ, పెద్ద కొండ. దీన్ని కొండలో కొంచెం భాగం ఇలా కట్ చేసి ఫుల్ డెవలప్ చేశారు. అంటే కైలాష్ గిరి కొండ అనే ప్లేస్ కూడా ఉంది కదా, దానికి వెళ్ళడానికి చాలా మంచిగా ఇలా రోడ్ అంతా డెవలప్ చేశారు. మనం ఇప్పటికీ చూడొచ్చు కొండలో పార్ట్ ఇంకా అలాగే ఉంది. అయితే బాలచందర్ మరో చరిత్ర సినిమా నుంచి తీసుకుంటే బోలెడన్ని మూవీస్, చాలా చాలా మూవీస్ ఆల్మోస్ట్ ఈ బీచ్ రోడ్లోనే షూటింగ్స్ జరుగుతుంటాయంట. మంచి గాలి సూపర్ ఉంది. స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి కైలాష్ గిరి కొండ వస్తుంది, ఇంకా రైట్ సైడ్ తెన్నెటి పార్క్ వస్తుంది. ఎర్లీ మార్నింగ్ సూపర్ వ్యూ ఉంటుంది, ఇంకా ఈవినింగ్ అయితే విజిటర్స్తో ఫుల్ టు ఫుల్ బిజీ ఉంటుంది. బాగుంది, చాలా చక్కగా మనం కైలాష్ గిరి వెళ్ళడానికి బస్సెస్, బైక్స్ ఎలాగైనా ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో తెన్నెటి పార్క్ బీచ్ రోడ్లో మనం కైలాష్ గిరికి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో ఉంటుంది.
తెన్నటి పార్క్ తెన్నటి విశ్వనాథం అనే ఆయన పేరు మీద పెట్టినట్లున్నారు. సో ఈయన ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు అండ్ నవ్య విశాఖ నిర్మాత అంట. మనం ఈ పార్క్ పైనుంచి కిందకి చూస్తే మళ్ళీ బీచ్ అలా అద్భుతంగా కనిపిస్తుంది. ఈవెన్ ఎక్కడ చూసినా ఇక్కడ ఫోటోషూట్స్ కూడా జరుగుతూనే ఉన్నాయి, ఎందుకంటే వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కాబట్టి. ఈ ఏరియాలో మూవీ షూటింగ్స్ జరగడం చాలా కామన్ అని చెప్పాను కదా. సో ఇక్కడ ఒక షూటింగ్ స్పాట్ ఉంది. ఆనందమైన విషాదమైన పార్టీ టైప్ సీన్స్ అయినా ఇదిగో ఈ స్పాట్లో తీస్తారంట. తెన్నేటి పార్క్ లోని తెన్నేటి వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాం మనం. ఇక్కడ నుంచి చూస్తే కిందేమో అందమైన సముద్రం, పైన చూస్తే మొత్తం కొండలు. వైజాగ్ ని కొండల నగరం అని కూడా అంటారు. సో ఇదే బీచ్ సైడ్ ఉండే పార్క్, పైకి వెళ్తే కైలాష్ కి వస్తుంది. సో మనం ఇంకా తెన్నటి పార్క్లో నుంచి మళ్ళీ కిందకి బీచ్ వరకు వెళ్ళాలంటే ఇలా స్టెప్స్ ఉంటాయి, స్టెప్స్ దిక్కుంటూ వెళ్తే కిందన డైరెక్ట్ ఇంకా బీచ్లోకి వెళ్ళిపోవచ్చు. పార్క్ పైనుంచి స్టెప్ తీసుకుని అలా మనం కిందకు వచ్చేస్తే మళ్ళీ బీచ్లోకి వచ్చాం పార్క్లోంచి. సో ఇక్కడ కూడా చూసారా రాళ్ళు, వాళ్ళు బ్యూటిఫుల్గా ఉంది. చూశాను ఇక్కడ నేను చాలా ఫోటోషూట్స్ అలా అవుతూనే ఉన్నాయి. బాప్రే, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. తెన్నటి పార్క్ కింద బీచ్, బీచ్ రోడ్, కైలాషగిరి కొండకి వెళ్లే రూట్ అన్ని భలే బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా. ఇంకా బోర్డ్ అన్ని ప్లేసెస్ ఉన్నాయి వైజాగ్ లో చూపిస్తాను. ఆర్కే బీచ్ కి ఒక సైడ్ ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది, అక్కడ ఉన్నాం మనం. మనం చిన్నప్పుడు సముద్రంలో ఆడుకునేటప్పుడు మనకి గవ్వలు, ఆల్చిప్పలు, శంఖలు అన్ని దొరుకుతూ ఉండేవి కదా. సో జనరల్గా సముద్రంలో అలాంటివన్నీ దొరుకుతాయి. ఆ రిలేటెడ్ సంబంధించిన స్టఫ్ అంతా ఈ లైన్లో ఉంది. సో వాటిని చూసేద్దాం చలో. లైన్ మొత్తం అవే ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఇవి గుమ్మానికి పెట్టుకోవడానిక. ఇది ఏంటిది, హాఫ్ డోర్ కర్టెన్ అంట. భలే ఉంది చూసారా, మనం డెకరేటివ్ ఐటమ్స్ అన్ని భలే గవ్వలతో ఇలా ఉన్నాయి. సౌండ్ కూడా చూసారా, వావ్. సో ఇక్కడ చూడండి గ్రీన్ కలర్ ఉంది, గ్రీన్ కలర్ డోర్ కర్టెన్. ఇది చూసారా, ఇది పాల శంఖం అంటారంట. అసలు ఎంత నిజంగానే పాల భలే తెల్లగా ఉంది. ఇది ఓలంపురి శంఖం అంట. మనం దీన్ని ఇలా చెవి దగ్గర పెట్టుకుంటే సముద్రపు హోరు నాకు వినిపిస్తుంది. సో ఇక్కడ చూసారా శివలింగాలు, వినాయకుడి బొమ్మలు, దాని మీద ఇట్లా పేర్లు కూడా ఉన్నాయి. చేతితో చెక్కినవంట, హ్యాండ్ మేడ్ వర్క్, వాళ్ళ బ్యూటిఫుల్ గా ఉన్నాయి. సి లక్ష్మీదేవి ఉంది ఇక్కడ. బ్యూటిఫుల్ గా చూసారు, వీళ్ళు కట్ చేశారంట శంఖాన్ని ఇట్లా చేత్తో. కవ్వల ఫ్రేమ్ తో చేసిన బ్యూటిఫుల్ మిర్రర్ కూడా ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ చూసారా అష్టాచమ్మ, ఇప్పుడు వాళ్ళకి తెలుసు తెలీదు నాకు తెలియదు, కానీ అష్టాచమ్మ వీటితోనే ఆడేవారు. అండ్ ఇవి కలర్ఫుల్ స్టోన్స్ ఉన్నాయి, కలర్ఫుల్ స్టోన్స్ ఇంటీరియర్ డెకరేషన్స్లో కలర్ఫుల్ స్టోన్స్ ఇలా గ్లాసెస్లో పెడుతున్నారు తెలుసు కదా, అవి కూడా ఉన్నాయి ఇక్కడ. ఈచ్ 2 రూపీస్, వావ్, ఈచ్ 2 రూపీస్ అంట, అంతే. సో ఇవి అష్టచమ్మ ఆడుకునే గవ్వలు.
వైజాగ్ లేనా? సో ఎక్కడ ఉంటారు వైజాగ్ లో? కలెక్టర్ ఆఫీస్ మీది? ఏం పేరు? హారిక. మీది? ఓకే. V6 ఛానల్ తెలుసా? చూస్తారా? ఏంటి ఇలా కాలేజ్ డ్రెస్ తో వచ్చారు? ఓహో, ఇవాళ లాస్ట్ ఎగ్జామ్ అంట. ఆ స్ట్రెస్ అంతా ఇక్కడ వదిలేద్దామని వీళ్ళు సముద్రం దగ్గరకు వచ్చారు. ఇక్కడ షాపింగ్ వచ్చారా? గవలంటే ఇష్టం మీకు? బాయ్ బాయ్. సో ఇక్కడ హార్ట్ షేప్ లో గవ్వల డిజైన్ తో మిర్రర్స్ భలే బ్యూటిఫుల్ గా ఉన్నాయి. కలర్ఫుల్ గా సి భలే ఉన్నాయి. అర్థం చూడగానే అమ్మాయిలకి ఆబ్వియస్లీ చూసుకోవాలనిపిస్తుంది కదా. మొత్తానికి ఇలా గవ్వల ఫ్రేమ్ లో, గవ్వల ఫ్రేమ్ ఉన్న అద్దంలో మొహం చూసుకుంటున్నాను ఇవాళ. ఇంట్లో చక్కగా హ్యాంగ్ చేసుకోవడానికి భలే బ్యూటిఫుల్ గా ఉంది కదా. సి పార్టీషన్ కి మనం కర్టెన్స్ యూజ్ చేస్తాం కదా హాల్స్ లో, ఇలాంటి పెట్టుకుంటే ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఇవి డజన్ లైన్స్ 150 రూపీ అంట, 150 రూపీస్. ఇంకా తగ్గిస్తారు బేరం ఆడితే. బాగాలే ఉన్నాయి అసలు. ఆహా, పిల్లలు వస్తే మాత్రం భలే ఎంజాయ్ చేస్తారు వీటిని చూసి. కిడ్ టాయ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, కిడ్స్ కి సంబంధించిన టాయ్స్. హోరు శబ్దంతో బీచ్ ఈ పక్కనే ఇలా షాపింగ్ చేస్తూ ఉంటే ఆహా, భలే ఉంది నిజంగా. బ్యూటిఫుల్ ఐటమ్. ఇందులో బల్బ్ పెట్టచ్చు, మనకి నచ్చిన కలర్ బల్బ్ పెట్టుకొని హాల్లో హ్యాంగ్ చేసుకోవచ్చట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఎంత అండి ఇది? 900. దీనికి బేరం ఉంటది ఫైనల్ 750. ఓకే, 900 అంట, బేరం ఉంటది 750 వచ్చేస్తుంది అని ఆయనే చెప్పేస్తున్నారు. హ్యాపీగా మనం బేరం కూడా అడగలేదు. చాలా చాలా బాగుంది కదా. ఇప్పుడే తీసుకెళ్లి ఇంట్లో పెట్టేసుకోవాలనిపిస్తుంది నాకైతే. సి చాలా బరువు ఉంది. ఇదొక మోడల్, ఇదొక మోడల్. ఇందులో బల్బ్ పెట్టుకోవచ్చట, హోల్డర్ పెట్టి. చాలా చాలా బాగుంది. చుట్టూ ఇలా గవ్వలు. ఇవేమో ఆల్చిప్పలు. ఇవి ఆల్చిప్పలు కదా? ఇవి శంఖాలు, రైట్? ఇవి ఆల్చిప్పలు. బటన్స్ అన్ని అవే నేచురల్. ఇది 500 అట, 300 వచ్చేస్తుందట. కానీ ఇక్కడ నుంచి హైదరాబాద్ తీసుకుంటే పగిలిపోద్ది, సో నేను తెచ్చుకోలేను. బ్యూటిఫుల్ గా ప్యాకింగ్ చేసి పగిలిపోకుండా వాళ్ళు ఇస్తారట, సో తీసుకోవచ్చు అన్నమాట. ఇవి సముద్రంలో దొరికే స్టోన్స్ అంట, కలర్ వేసి ఇట్లా అమ్ముతారు. ఇవన్నీ గవ్వలు నేచురల్గా, జస్ట్ దీన్ని ఇలా థ్రెడ్లో పెట్టి ఒక దండలో చేశారు. చూసారా చిన్ని చిన్ని బుజ్జి బుజ్జి గవ్వలు, గవ్వల దండ. ఇక్కడికి వచ్చి నేను గవ్వల దండ కొనుక్కున్నాను అన్నమాట మొత్తానికి. బీచ్ లో కూడా బోలెడన్ని ఐటమ్స్ ఉంటాయి అలా తినుకుంటూ స్పెండ్ చేయడానికి. చలో దాని మీద కూడా ఒక లుక్ ఇద్దాం. కమ్ ఆన్. బీచ్ దగ్గర మాత్రం తింటే పెడత కింద పప్పు తినాలి, భలే ఉంటది. అండ్ ఇక్కడ మిర్చి బజ్జీలు, బాబా మురి మిక్సర్ చూసారా, భలే తయారు చేస్తుంది ఈమె. దీన్ని పెడత కింద పప్పు అంటారు కదమ్మా, బేల్పూరి. ఇలా మామిడికాయ ముక్కలు చూస్తే మాత్రం నోరు ఊరిపోతుంది కదా, వెంటనే తినేయాలనిపిస్తుంది నాకైతే. వచ్చేసింది మురి మిక్స్చర్, బాగుంది. పుల్ల పుల్లగా మామిడికాయ ముక్కలు అంతా సూపర్ ఉంది. బీచ్ దగ్గర ఇలా మురి మిక్స్చర్ తినుకుంటూ, మనం ట్యాంక్ బండ్ దగ్గర కూడా అంతే కదా పళ్ళు తినుకుంటూ అలా ఊహల్లోకి వెళ్ళిపోతుంటా. అలాగే ఇక్కడ సముద్రం దగ్గరకు వచ్చి ఎక్కడెక్కడి నుంచి వచ్చే జనాన్ని చూసుకుంటూ మన బాధలన్నీ అలా మర్చిపోయి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఏంటి మురి మిక్సర్ తింటూ ఎంజాయ్ చేస్తున్నారు మొత్తానికి. అవునా, తీన్మార్ చూసారా వైజాగ్ లో కూడా తీన్మార్ వార్తల ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ. ఓకే, బాయ్ బాయ్. బ్యూటిఫుల్ వ్యూ. ఆర్కే బీచ్ సైడ్ అటు మొత్తం ఫ్లాట్స్,
ఇటు మొత్తం బీచ్, మధ్యలో రోడ్, సేమ్ బాంబే సిటీ కూడా ఇలాగే ఉంటుంది. ఇంకా ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఆబ్వియస్లీ మార్నింగ్ వాక్స్ కి, ఈవినింగ్ ఫ్యామిలీస్ తో ఎంజాయ్ చేయడానికి మొత్తం ఈ రోడ్ మొత్తం అండ్ ఫుల్ బిజీ అయిపోతుంది. వావ్, ఈవినింగ్ టైం అయితే ఆర్కే బీచ్ పరిస్థితి ఇది, కనీసం ఖాళీ ఉండదు. ఎలా ఉన్నారు చూసారా జనాలు, బా బా బా, ఫ్యామిలీస్ పిల్లలు అందరూ భలే ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా ఈ బీచ్ కలా ముందుకెళ్ళిపోతే ఋషికొండ బీచ్, భీమిలి బీచ్ కూడా వచ్చేస్తుంది. అవి కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్. అందరూ ఆ రాళ్ళు ఎక్కేసి అలా సెల్ఫీలు తీసేసుకుంటున్నారు. అది మాత్రం చాలా డేంజర్, అలా చెయ్యొద్దు. డేంజర్ జోన్ అని ఇక్కడ బోర్డు పెట్టినా సరే వీళ్ళు విన్నారు జనాలు అంతే. ఇంకా మీరు మాత్రం విజిట్ చేసినప్పుడు ఇలాంటివి అస్సలు చేయొద్దు. మనం చూస్తున్నాం కదా ఈ మధ్య ఎన్ని ఇన్సిడెంట్స్, సెల్ఫీస్లో ప్రాణాలు కోల్పోయేవాళ్ళు. కొంచెం ఏదో ముందు కూర్చుని సెల్ఫీస్ తీసుకోండి. కానీ మీకు హార్స్ రైడింగ్ వచ్చా? నాకైతే రాదు. వచ్చింటే వైజాగ్ బీచ్ దగ్గర వచ్చినప్పుడు ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా చేయొచ్చు. చాలు 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 చాలు, ఆపేయండి ఆపేయండి. ఫస్ట్ టైం నా జీవితంలో గుర్రం ఎక్కడం బాబోయ్. ఆర్కే బీచ్ లోనే ఒక పక్కకి ఇట్లా చిన్న గోవా సెటప్ లో ఉంది సీటింగ్ అరేంజ్మెంట్ అదంతా. హ్యాపీగా అలా సముద్రాన్ని చూసుకుంటూ అలా ఊహల్లోకి వెళ్ళిపోవచ్చు. మనకి ట్యాంక్ బండ్ దగ్గర గొప్ప గొప్ప వాళ్ళ విగ్రహాలు, స్టాచ్యూస్ ఉంటాయి కదా, సో ఇక్కడ కూడా బీచ్కి పక్కనే ఇదిగో ఇలా విగ్రహాలు ఉన్నాయి. కొంతమంది మహానుభావుల విగ్రహాలు ఉన్నాయి. ఇంకా లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కనుక మొత్తం సీషోర్ బెల్ట్, అది 32 కిలోమీటర్స్ వరకు అలాగే ఉంటుందంట. అంటే మనం 32 కిలోమీటర్స్ వరకు అలా బీచ్లో నడుచుకుంటూ వెళ్ళచ్చు, అంత ఉంది. రోడ్డు కూడా చాలా నీట్గా ఉంది, ఇప్పుడే తుడిచినట్టుగా. నైట్ కూడా వైజాగ్ సిటీ వాళ్ళే మెరిసిపోతుంది కదా. బీచ్ రోడ్లో రైట్ సైడ్ సబ్మెరీన్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఏమో TU-142 ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఉంది, అదే యుద్ధ విమాన ప్రదర్శనశాల. సో నెక్స్ట్ వీక్ ఎపిసోడ్లో ఈ రెండిటి మీద నజర్ వేద్దాం. అంటిల్ దెన్ బై బై. రెహానా ఈజ్ నౌ గోయింగ్ టు సైన్ ఆఫ్. టేక్ కేర్.